నుంచి ఇదే టెంట్ లో నుంచి మన టెంట్ చూపిస్తే మళ్ళా వినాయకుడు వచ్చి మన మధ్యలో ఉన్నాడు, టెంట్ లో ఆయన కూర్చున్నాడు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే నమ్మకం ఉండాలి ప్రతి వ్యక్తికి, తన మీద తనకు నమ్మకం ఉండాలి. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆయనకు కూడా ఈ వినాయకుడి తరఫున మనందరి తరఫున కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. తొందరలో అన్న కూడా మనల్ని సందర్శిస్తానని చెప్పి మాట ఇచ్చారు. వారు నిండు నూరేళ్ళు ఆ వినాయకుడు ఆశీస్సు తీసుకొని పేద చిత్రపురి సినీ కార్మికుల ఆయుష్ కూడా పోసుకొని ఆయన 1000 ఏళ్ళు వర్ధిల్లారని చెప్పి సందర్భంగా వినాయకుడు విగ్రహ సాక్షి చెప్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా పోరాటం ఎప్పుడు కూడా ఆగదు. ఎట్లయితే ఈ టెంట్ కూడా బిక్కారని చెప్పేసి పెద్ద పెద్ద మంత్రులు కూడా వెనక ఉన్నారు, కానీ మళ్ళా వినాయకుడు వచ్చి టెంట్లో కూర్చున్నాడు. ఆ వినాయకుడు మళ్ళీ మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన కూడా తన తండ్రి తన తలని తీసేస్తే ఆయన ఎక్కడ అదేర పడలేదు. అదేవిధంగా ఒక ఏనుగు ఎంత బలం అంటే నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న అన్ని జంతువుల్లో కూడా ఏనుగు చాలా బలమైంది. మరి అంత పెద్ద ఏనుగు తలని వినాయకుడు పెడితే ఆయన అదేర పడకుండా ఏమాత్రం కూడా గిల్టీనెస్ లేకుండా ఈరోజు కూడా భారతీయ పురాణ ఇతిహాసాలలో వినాయకుడినే ఫస్ట్ పూజిస్తారు. ఎందుకంటే అన్ని గణాలకు అధిపతి. కాబట్టి మనం కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే మన మెడ మీద తల లేకున్నా కూడా ఆయన అనేక విజయాలు సాధించిండు. ఆయన తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ మీరు ఇస్తారని చూస్తే అయ్యప్ప ఏమో మొత్తం కూడా వేరే వేరే లోకాలకు వెళ్తాడు. ఈయన మాత్రం ఎక్కడికి వెళ్ళడం తల్లిదండ్రులు చుట్టూ ఆయన తల్లిదండ్రులు చుట్టే తిరిగి విజయాన్ని సాధిస్తాడు. అట్లనే మనం కూడా ఎక్కడైతే మన టెంట్ కూడా వీకారో అక్కడ కూర్చొనే మన విజయం సాధిస్తాం. కాబట్టి ఉత్తిగే ఇక్కడ వినాయకుడు విగ్రహం పెట్టేసినాం అంటే మనం ఏదో అనుకుంటున్నారు చాలా మంది. వీళ్ళకి ఏం పర్లేదు, ఒక 30-40 మంది వచ్చి ఇక్కడ కూర్చుని అనుకున్నారు కావచ్చు. ఆనాడు ఇంతకంటే సగం మంది ఉండేది. ఆరోజు మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఇంతకంటే సగం మందే ఉన్నాం మనం. కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఈ 9 రోజుల పాటు ఉత్సవాలు ఒక్కొక్కరిగా వచ్చేసి ఇక్కడ మీరు పూజలు చేసి ఆ దరిద్రులందరూ కూడా శిక్షించడంతో పాటు వాళ్ళు కూడా అదంతా కూడా తిన్నది మొత్తం కూడా వచ్చి ఇక్కడ కక్కి ఇక్కడ వినాయకుడి దగ్గర ముక్కు నేలకు రాసి మన ఇల్లు మనకి ఇస్తా అని చెప్పే విధంగా వినాయకుడు వాళ్ళ మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మొక్కుతున్నాను. మీరు కూడా వినాయక నిమజ్జనం కూడా అంగరంగ వైభవంగా చేద్దాం. దానికి మనం ఎట్లయితే చిత్రపురి ముట్టడికి వేలాదిగా వచ్చారో ఆ రోజు కూడా వేలాదిగా రండి. పెద్దలు శ్రీనివాస్ గారు, అదేవిధంగా అక్కలు, ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ అక్కలు, అదేవిధంగా నరసింహారెడ్డి అన్న, అదేవిధంగా మా అంజనేయులు గారు నాకు బాగా ఇష్టమైన మిత్రుడు. ఆయన అద్భుతంగా పాటలు పాడుతున్నాడు. మీరు పాడేటన్ని ఉద్యమ గీతాలు ఇప్పుడు మేము పాడతాం. వాళ్ళ వినాయకుడు కూడా వెంటనే ఇక త్రిశూలం ఇవ్వండి అంటాడు. ఆయన ఇక త్రిశూలం ఇస్తే వాళ్ళని పొడి చేస్తా అంటాడు. కాబట్టి ఆయన ప్రశాంతంగా అందరికీ ఆశీస్సులు ఇవ్వాలి 9 రోజులు. కాబట్టి మన ఆయన్ని ప్రశాంతంగానే ఉంచాలి. కాబట్టి మన చిత్రపురి సాధన సమితి అనేది ఒక పరిపుష్టి గల ఉద్యమంగా ముందుకు రాబోతుంది. దానికి పెద్దలు చాలామంది కూడా మనకు సపోర్ట్కి వస్తున్నారు. 16వ తారీఖు నాడు అమిత్ షా గారు కూడా వస్తున్నారు. మనందరం కూడా మన బృందం అమిత్ షా అపాయింట్మెంట్ కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. నిన్న కస్తూరి కూడా అదే విషయం మనకు చెప్పిండు. కాబట్టి మీ అందరూ ఒకటే చెప్తున్నా నేను, ఈ పండుగ పూట వాళ్ళు ఇప్పుడు చేసిన పాపాలన్నీ ముక్కు నేలకు రాసి ఇప్పుడు జరిగిన స్కాములు దాదాపు 1000 కోట్ల స్కాములు ఇప్పటికైనా దేవుడు ఉందన్న మీరు మనస కర్మన చిత్త త్రికర్ణ చిత్తతో ఒప్పుకొని ఇగో ఇల్లు లేని మా లాంటి పేద మా యొక్క సినిమాకారులు అందరూ కూడా ఇండిస్తే అవా వినాయకుడు మీరు క్షమిస్తాడు మీరు అనుకునేది జరుగుతాయి. కాబట్టి మరొక్కసారి తెలంగాణ ప్రజలకి, భారతదేశ ప్రజలకి, అందరికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా వినాయక శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మన పోరాటం కొనసాగుతుంది. మన పోరాటంలో ధర్మం ఉంది. అగో మన పక్కన వినాయకుడు మనందరికీ కూడా హైట్లో నిలబడి ఉండి ఆయన అదంతా చూస్తూ ఉన్నాయని కళ్ళు తెరిచి. కాబట్టి మీరందరూ కూడాను రేపటి నుంచి పొద్దున సాయంత్రం పూజలు చేయడానికి మన మిత్రులందరూ రండి, ఫ్యామిలీస్తో రండి. వినాయక నిమజ్జనం రోజు ఇగో ఆల్రెడీ మన డ్రైవర్స్ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద వెహికల్ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. మన నరసింహారెడ్డి అన్న అక్క వాళ్ళందరూ కూడా సిద్ధం చేశారు మంచిగా. అందరూ కూడా మంచి భోజనాలు చేసి మనందరం కూడా చిత్రపురి పక్కనటువంటి అదే ఒక్క సరస్సులో అదే లేక్లో ఈ వినాయకుడు మన నిమజ్జనం చేస్తాం. మన హుసేన్ సార్ ఓట్లే, ఎందుకంటే హుసేన్ సార్ కన్నా పరిశుద్ధమైన వాటర్ అక్కడే ఉన్నాయి. కాబట్టి వినాయకుడు నిమజ్జనం కూడా ఇక్కడే దయచేసి ఎక్కడ మీరు కంగారు పడద్దు. ఒక 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 లక్ష్యంతో మన యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. కాబట్టి ఇక ఈ ఉద్యమంలోనే పండగలైనా పబ్బాలైనా ఏడుపైనా దుఃఖమైనా ఏదైనా కూడా కన్నీళ్ళు కష్టాలు అన్నీ కూడా పంచుకోవడానికి మన ఫ్యామిలీ లాగా మనం ముందుకెళ్ళాలని చెప్తూ, పైగా ఈ నూతన అంటే మన రిజిస్ట్రేషన్ తర్వాత జరుగుతున్న పండగ ఇది 2019లో వినాయక అంటే మన చిత్రపురి సాహసం రిజిస్ట్రేషన్ అనేది జరిగింది. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వినాయకుడిని చూసైనా సరే మీరు మనసు గుర్తు తెచ్చుకొని ఉద్యమంలో ఇప్పటిదాకా ద్రోహులు ఉన్న వాళ్ళకు కూడా మంచి మనసు ప్రసాదించి వాళ్ళు కూడా మాతో రావాలని చెప్పేసి. ఎందుకంటే కస్తూరి గారును
మన నరసింహారెడ్డి అని చెప్పలేకపోతున్నారు, మిగతాదారు మొహమాడుతున్నారు. కాబట్టి ద్రోహులకు కూడా ఆయన మంచి మనసు ప్రసాదించాలి, ఎందుకంటే వాళ్ళు కూడా మనతో కలిసి వస్తేనే మనం మంచి జరుగుతుందని చెప్తున్నాను. కాబట్టి ఈ వీడియో విన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా రోజు పొద్దున సాయంత్రం కూర్చొని భజనలు చేయండి. మీకు భజనల కోసం పాటలు పాడడానికి ఆంజనేయులు యాదవ్ గారు మంచి పాటలు పాడుతున్న మిత్రుడు, ఆయన పాడుతూ ఉంటే నాకు మళ్ళొకసారి మనసు పులకరించిపోతుంది. నేను ఉద్యమ గీతాలు అయితే పాడు తప్ప వినాయకుడు పాటలు పాడలేదు. దాదాపుగా మీ 15 ఏళ్ళ నుంచి పాటలు పాడడమే మానేసి ఎక్కడ పోయినా మాట్లాడే ఉంది నేను. కాబట్టి మరొకసారి అక్కలందరికీ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మీరు ఇదే ఉత్సాహం కొనసాగిస్తే కస్తూరి గారి జీవితం బాగుంటుంది అమ్మ. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, మంచి మంచి ప్రసాదాలు పట్టుకొచ్చారు. కాబట్టి మీ అందరూ కూడా మిస్ అవుతున్నారు, చూడండి ఎంతమంది ప్రసాదాలు ఉన్నాయో. మీరు కూడా రోజు వచ్చేసి ఇదే విధంగా పూజ చేసుకొని ప్రసాదాలు తిని మనస్ఫూర్తిగా మొక్కుకుంటే ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, సత్యం గెలుస్తుంది. ఇదిగో వినాయకుడు విఘ్నం తొలగిస్తారని చెప్తున్నాను నేను. మీరందరూ కూడా దయచేసి ఈ వీడియో ఒక్కరు 10 మందికి 10 మంది 1000 మంది 1000 మంది 100,000 మందికి మన 20,000 మంది కార్మికులు పంపించండి. తొందరలోనే పవన్ కళ్యాణ్ అన్న కూడా మన మధ్యలోకి వస్తుంది. కాబట్టి మరొకసారి వారికి మీ అందరి తరఫున వారు నిజంగా ఒక చరిత్ర కోసం ఆయన ఈరోజు టాలీవుడ్లో ఒక గొప్ప పొజిషన్లో ఉండి కూడా ఏదన్నా చేయాలని ఒక లక్ష్యంతో వచ్చిండు ఆయన. సరే ఓట్లు సీట్లు పక్కన పెడదాం, ఎందుకంటే మనందరూ తెలిసి ఈరోజు మన ధర్మం కోసం కొట్లాడుతున్నాం. కాబట్టి మన టెంట్ ఊడబీకాలని చూశారు, మళ్ళీ అదే వినాయకుడు వచ్చి ఈ టెంట్ వేసిండు. అక్కడ వానబడుతున్న కూడా ఈరోజు వినాయకుడు బందోబస్తు ఉన్నాడు. 78వ రోజు అంటే 78వ రోజు మన దీక్ష ఇదే టెంట్లో ప్రారంభించడం. ఆ రోజు గుప్పెడంత మంది లేరు. ఆ రోజు ఎంతమంది ఉన్నారో నాకు తెలిసి 7-8 మందే ఉన్నాం మనం. అక్కడ అక్కడ కూడా ఉంది ఆ రోజు. కాబట్టి 78 రోజులు ఎన్ని అవమానాలు, ఎన్ని చీదరింపులు, ఎన్ని చిత్కరింపులు, ఎన్ని వెన్నుపోట్లు, ఎంతోమంది మన దగ్గర ఉన్నట్టు యాక్ట్ చేసి ఆడ పైసలు తీసుకొని రాత్రి రాత్రి మనల్ని కొనేయాలని చూస్తున్నారు. మళ్ళా చెప్తున్నాం, మీరు ఎంతమందిని కొనాలనుకున్నా ఎంతమందిని అమ్మాలనుకున్నా కూడా ఖచ్చితంగా ధర్మం గెలుస్తుంది, మీరు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మేము ఇట్లనే పోరాడతాం. ఇక రాబోయే రోజు అక్క చెప్తాను మళ్ళీ దుర్గామాత ఉత్సవాలు కూడా చేస్తారంట. ఈసారి వీళ్ళకి చిత్రపుల్లోనే పెట్టుకున్నాను అని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఒక ఒక ఫలం అనేది ఈరోజు మనం వినాయకుడు మన అందరికి ఇస్తుంది. కాబట్టి ఆ స్ఫూర్తిని ఎవరు కూడా వదిలిపెట్టొద్దు, అదే స్ఫూర్తితో మనం ముందుకెళ్ళాలి. దానికి మీరంతా సిద్ధంగా ఉన్నారని నేను అడుగుతున్నాను. ఉన్నారా? జై బోలో గణేష్ మహారాజ్కి. వర్తిలాలి సినీ కార్మికుల ఐక్యత, వర్తిలాలి నిజమైన ఇంజనీర్ సినీ కార్మికుల ఐక్యత, సినీ కార్మికుల ఐక్యత. జై బోలో గణేష్ మహారాజ్కి. జై బోలో చిత్రపురి గణేష్ మహారాజ్కి. నిజమైన సినీ కార్మికుల ఐక్యత, నిజమైన సినీ కార్మికుల ఐక్యత. ఇంజనీర్ సినీ కార్మిక ఇండ్లు వెంటనే. కాబట్టి నిజమైన వినాయక చవితి, నిజమైన దసరా, నిజమైన ఉత్సవం మన అందరికి ఇండ్లు వచ్చినప్పుడే, మన బిడ్డలు మన కుటుంబ సభ్యులు ఆనందంగా ఉన్నప్పుడే అది నిజమైన పండగ. అప్పటిదాకా మనం ఇదే విధంగా కొనసాగించాలని, పండగైనా ఆనందమైన దుఃఖమైన కష్టం వచ్చినా కూడా మనం మరింత ముందుకు సాగాలని తెలియజేస్తూ ఆ వినాయకుడు యొక్క ఆశిష్యుడు ప్రతి ఒక్కరి మీద ఉండాలి. మనల్ని ఇబ్బంది పెట్టి మన టెంట్ ఊడబీకులు కూడా ఆయన మంచి చేయాలని చెప్పి అందరూ కోరుకుంటున్నా. నేను మరొకసారి సెలవు తీసుకున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి, గణేష్ మహారాజ్కి, చిత్రపురి గణేష్ మహారాజ్కి, చిత్రపురి సాధన సమితి గణేష్ మహారాజ్కి, జై బోలో చిత్రపురి సాధన సమితి గణేష్ మహారాజ్కి, అత్తిలాలి సినీ కార్మికుల ఐక్యత, ఇవ్వాలి నిజమైన సినీ కార్మికుల కిండ్లు వెంటనే, ఇవ్వాలి వినాయకుడు సాక్షిగా నిజమైన సినీ కార్మికుల కిండ్లు వెంటనే.